రిబన్ కట్ చేస్తూ ప్రారంభిస్తున్నారు. ఈ ప్రారంభం ఇలాగే కొనసాగి అందరి ఇల్లు ఓగిల్ని కూడా వైద్య సేవలో ఉండాలని మనస్ఫూర్తిగా ఇంకోసారి గట్టిగా చెప్పండి. రైట్, ఆ కొంచెం ఒకసారి చూస్తారు, చూస్తాం ముందు ఆయన అందరూ ఇక్కడి నుంచి మన 45 అపాయింట్ చేసే మంది డాక్టర్ రాజేష్ కుమార్ గారు మన ఈ ఆసుపత్రిని నడిపించడానికి మీరంతా కూడా ఇందులో భాగస్వాములు కావాలని రెండు రకాలుగా, ఒకటి దీని వల్ల మీద లాభం ఉందంటే, అలాగే ఒక రకంగా దీని నాలుగు ఈ చక్రాలని ముందుకు నడిపించాల్సిన సారథులు మీరు. కాబట్టి ఒక 4 లక్షలు పెట్టి ఈ యొక్క వ్యాన్ని తయారు చేయడం జరిగింది. దాంట్లో 10 లక్షలు ఎక్విప్మెంట్ ఉంది, అంటే పరికరాలు ఉన్నాయి. ఇదే మొట్టమొదటిసారి ప్రప్రథమంగా ఒక మొబైల్ క్లినిక్ లో ఈ యొక్క ఈసీజీ, అంటే దీనివల్ల ఏమవుతుందంటే మనకి పల్స్ రేటు, హార్ట్ రేటు ఇవన్నీ కూడా మనకు తెలుసుకోవడానికి చులువుగా ఉంటుంది. అందల అదనపు పరీక్షలు కూడా చేయడానికి అది ఉపకరిస్తుంది, ఉపయోగపడుతుంది. మామూలుగా మనం 104 చూస్తాం, 108, 104 అని, అక్కడ మనం 10 కంటే ఎక్కువ చేయలేము అందులో టెస్టులు. ఇక్కడ అలా కాదు, నేను చెప్పా 200 టెస్టులు చేస్తారు ఇందులో. ఇందుకొని ఒక ఆరోగ్యపరంగా చేయాలి అందే నా దృఢ సంకల్పం. ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చంద్రబాబు నాయుడు గారి సలహాల మేరకు, యోగేష్ బాబు గారి సలహాల మేరకు నా మొత్తం ఆంధ్ర రాష్ట్రానే ఒక ఆరోగ్య ఆంధ్ర రాష్ట్రంగా వాళ్ళందరూ చేయబెటర్లు ఉన్నాయి. దేనికి పరికి రాకుండా తీసి పక్కన పడి ఉన్నాయి వాళ్ళు మన ప్రభుత్వ ఆసుపత్రులు. సిక్కుచేటు పార్టీకి అతీతంగా అందరు కూడా నిందించాం. ముద్దున్న వాడు ఆలోచన ఉన్నాడు సిగ్గు చరు. మనుషులు మనిషిని మనిషిగా గౌరవం చూడడం నేర్చుకోండి, అది సంప్రదాయం. అందుకే తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలుగువాడి ఆత్మగౌరవం కోసం.